సాధారణంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు పని చేయటం అందరికీ తెలిసిందేనని అయితే మండపేట నియోజకవర్గంలో మాత్రం దొంగలను కాపాడేందుకు పోలీసులు పని చేయటం నిజంగా సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ వివివిఎస్ చౌదరి అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గంటి హరీష్ మాధురిలు అన్నారు. మండపేటలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును పోలీసులు రెండవ రోజు హౌస్ అరెస్ట్ చేయడంతో వారు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇక్కడ రాజ్యాంగాన్ని అపహాస్యంపాలు చేస్తున్నారన్నారు. శాంతి భద్రతలకు వాడుకోవలసినటువంటి పోలీసులను తన అవినీతి అక్రమాలకు కొమ్ము కాసేందుకు వాడుకోవటం బాధాకరమన్నారు. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోటకు సత్తా ఉంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. మంగళవారం డీఎస్పీ సమక్షంలోనే తాను అధికారులకు ఫోన్ చేస్తే ఇప్పటి వరకు ఒక్క లారీ కూడా జగనన్న కాలనీలో వేయలేదని స్వయంగా ఒప్పుకోవటం జరిగిందన్నారు. మరి ఇన్నాళ్లు తవ్విన మట్టి ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు వైసీపీ నాయకులంతా దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటివరకు సుమారు 15,000 లారీలు గ్రావెల్ ను అక్రమంగా తరలించి కోట్లాది రూపాయల గ్రావెల్ దోచేశాడన్నారు. ఈ లారీలన్నీ అక్కడి ప్రజల కళ్ళెదురుగా వెళ్లాయని అన్నారు. ఇకనైనా వారు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. ఎమ్మెల్సీ తోట అబద్ధ ప్రచారాలు నమ్మి తమ దిష్టిబొమ్మలను టమాటాలు గుడ్లతో కొట్టినా బాధపడటం లేదన్నారు. ఇప్పటివరకు ఒక్క లారీ మట్టి కూడా జగనన్న కాలనీలో పోయకపోతే ఇప్పటివరకు కళ్ళ ముందే తరలి వెళ్లిన లారీలన్నీ ఏమయ్యాయో ప్రజలే ఆలోచన చేయాలన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్లు ఈ వాస్తవాలన్నీ అక్కడ ప్రజలు గుర్తిస్తారని ఆశపడుతున్నట్లు చెప్పారు. తాము ఇళ్ల స్థలాలు ఇవ్వటాన్ని అడ్డుకుంటున్నామని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇది ఎంతమాత్రం నిజం కాదని తెలిపారు. అసలు ఆ స్థలాలు ఇచ్చిందే తామని అటువంటప్పుడు ఏ విధంగా అడ్డుకుంటామో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కేవలం అక్కడి మట్టిని ప్రభుత్వానికి పన్ను కట్టి మాత్రమే తరలించాలని తాము డిమాండ్ చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం సిగ్గులజ్జ వదిలేసి ఇళ్ల స్థలాలు అడ్డుకుంటున్నామని నీచమైన స్థితికి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నాయకుల మోసాలను ఎత్తుగళ్లను ప్రజలు గుర్తించాలని కోరారు. ఎమ్మెల్సీ తోట ఎన్ని కుయుక్తులు వేసినా ఆయన అవినీతి దందాను మాత్రం సాగనివ్వమని చెప్పారు. ఎంతకైనా పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తమనే కాకుండా జిల్లాలో ఉన్న టీడీపీ నేతలందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ఈ దశలో ఎమ్మెల్యే వేగులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అవినీతి అక్రమాలు కానీ అడ్డుకోవడం అవి వెలుగులోకి తేవడం అనేది ప్రతిపక్ష పార్టీల బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారు చాలా కాలంగా అవినీతి అక్రమాల మీద ఇక్కడ స్థానిక నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారు చేస్తున్న అవినీతి మీద నిరంతర పోరాటం జరుగుతున్న సంగతి మనకు అందరికీ తెలిసింది. జగనన్న కాలనీలకు మెరకనే పేరుతో కలెక్టర్ గారి దగ్గరికి ఒక ఆదేశాలు తీసుకుని ఆ ఆదేశాలను అడ్డం పెట్టుకుని వందలాది లారీలు ఎక్కడా కాలనీలకు కాకుండా అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు కూడబెట్టుకుంటున్న సంగతి మనకు అందరికీ తెలుసు. ఈరోజు పరిస్థితి ఇక్కడ ఉన్న పోలీస్ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే నిన్నటి నుంచి జోగేశ్వరరావు గారిని జనసేన ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ గారిని హౌస్ అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బంధించడం మళ్ళీ తిరిగి వారే బలవంతంగా వారు స్టేషన్ ఉండడానికి సిద్ధపడ్డారు అయినప్పుడు కూడా బలవంతంగా ఇంటికి తరలించడం జరిగింది. మళ్ళీ ఈ రోజున కార్యక్రమం పెట్టుకుంటే కావాలని చెప్పి ఇంటి చుట్టూ పోలీసులు మహరించారు. ఇదంతా చూస్తుంటే చాలా విచిత్రమైన విషయం. పోలీసు వ్యవస్థ అనేది దొంగల బారి నుంచి ప్రజలు పడకుండా దొంగలను శిక్షించడానికి ఉన్న వ్యవస్థ ఈ రోజున దొంగలను రక్షించడానికి వారి చుట్టూ ఒక వలయంగా ఏర్పడి వారు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటే ఇది చాలా గణనీయమైన విషయం. పోలీస్ వ్యవస్థ కూడా ఈ విషయంలో సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈ పోరాటం ఇంతటితో కాదు. ఈ రోజున జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఇది ఒక సంఘటిత పోరాటం. అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదని చెప్పి మీకు అందరికీ మనం తీసుకుంటాం. గత ప్రభుత్వంలోని ఎన్టీఆర్ గారి హెల్త్ యూనివర్సిటీ లాగా ఉంటే ఆ పేర్లు కూడా మార్చుకోవడం, ఇవన్నీ మార్చడం తప్పించి ఎక్కడ కూడా ఒక అభివృద్ధి చూపించలేదు. ఈ రోజు కూడా ఈ కేశవరం గురించి మాట్లాడదామంటే వాళ్ళు కావాలని ప్రజలకి మొన్న ఇచ్చిన పట్టాలు ఇచ్చిన ప్రజల కేశవరం ప్రజలకి మాయమాటలు చెప్పించి కావాలని వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. మేమంటున్నాం ఆ పట్టాలు ఇచ్చింది మేమా? మేమే కదా. మా ప్రభుత్వ హయాంలోనే జోగేశ్వరరావు గారు ఇచ్చిన పట్టాలే కదా అవి. పూర్తి అవి మీరు ఇస్తున్నారంటే మేము కూడా సంతోషిస్తాం కదా, మేము కూడా చాలా సహకరిస్తాం కదా. లేదు, మీరు ఇప్పుడు అక్కడ కావాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న గ్రావెల్ మీకు కావాలి, దాన్ని ఏదో విధంగా మనం దాన్ని తీసుకోవాలి అని ఒకే ఒక ఆలోచనతో ఈరోజు వాళ్ళకి పట్టాలు ఇస్తారని చెప్పి మాయమాట చెప్పడం. ఇలాగే నేను అడుగుతున్నాను, చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే దిశ యాప్ అన్నారు,
దిశ పోలీస్ అన్న వెహికల్స్ అన్నారు ఇందులోని కూడా చట్టం తీసుకొస్తా అన్నారు ఈ రోజు వరకు కూడా అమలు కాలే అంటే ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు మీరు మాయ మాటలు చెప్పడం తప్పించి ఎక్కడ కూడా ప్రజలకు మేలు భవిష్యత్తు గురించి అయినా సరే అభివృద్ధి అయినా సరే ఇన్నిట్లోని కూడా మీరు ఒక్క ఆలోచన కూడా లేదు మీరు నాలుగు నాలుగు సంవత్సరాలు దేని మీద దృష్టి పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలాగ ఇబ్బంది పెట్టాలి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎలాగ ఇబ్బంది పెట్టాలి వీళ్ళు మాట్లాడనుకుంటే ఎలా చేయాలి మీరు చేసే ప్రతి పనిలోని మీరు ఈ రోజు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన వస్తున్నారంటే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరిని హౌస్ డీటైల్ ఇక్కడ పర్యటిస్తున్నారంటే కూడా డీటైల్ ఈ రోజు కూడా నేను అడుగుతున్నా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారంటే మీరు ప్రజలు చెప్పే మాయ మాటలు ఎందుకు మాతో కలిసి మేము ఎక్కడికి వస్తున్నాం మీరు అక్కడ రండి లేకపోతే మీరు చెప్పండి మేము వస్తాం మాట్లాడుకుందాం ఏంటి ఏ విషయాలు మీరు ఏం అమలు చేశారో మేము చూడాలని ఉంది ఈ రోజు మేము అది పరిశీలిస్తామంటే కూడా దాన్ని కూడా మీరు అడ్డుకుంటున్నారు ప్రజలకి మాయ మాటలు చెప్పి మమ్మల్ని మా మీద వ్యతిరేకంగా చూపించారని మాయ మాటలు చెప్తున్నారు ఇవన్నీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం రేపన్నాడు ఈ రోజు మేము అనుకుంది ఈ కేశవరం అనుకున్న ప్రజలు ఆ ఇల్లు పట్టాలు చూడడానికి పరిశీలించడానికి మేము ఖచ్చితంగా మేము వెళ్తామని మీరు ఏ విధంగా మీరు ఆపుకున్నా సరే మేము ఆగేది లేదని ఈ రోజు ఆపినా సరే రేపన్న వెళ్తాం లేకపోతే కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి పరిశీలిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నమస్కారం.